ఉదయం నిద్ర లేవగానే ఈ చిన్న పనిని చేయండి. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలాగే కాకుండా మీకు కావలసినంత ధనాన్ని కూడా ఇస్తుంది. ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఉపాయాన్ని పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా వెళ్ళిపోయి మీరు కోట్లకు అధిపతులు అవుతారు. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఉదయం నిద్ర లేవగానే ఏ పనిని చేస్తే మనకు చక్కటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా మనం ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే ఉదయం లేవగానే ఇలా ఈ పని ఇంటి అంటే తలుపు తీయగానే ఆడవారు కానీ లేదంటే మన ఇంట్లో పెద్దవారు కానీ ఈ పనులను చేసేసుకోవటం వల్ల ఖచ్చితంగా అండి లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి అస్సలు వెళ్ళిపోదన్నమాట. మన ఇంట్లో ఏవైతే దరిద్ర బాధలు అలాగే కాకుండా దిష్టి దోషాలు మనకు చాలా వరకు కూడా సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటివి వెళ్ళిపోతాయి. లక్ష్మీ ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదండి, ఎప్పుడు చూసినా మాకు బాధలు వస్తూనే ఉంటాయని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో వచ్చేసి రెండు పరిహారాలు ఉన్నాయి. ఇందులో మనకి ఏది వీలుంటే అది చేసుకుంటే సరిపోతుందన్నమాట. అమ్మవారు రావాలి, అమ్మవారు ఇంట్లో అడుగు పెట్టాలి, ధనానికి లోటు ఉండకూడదు, చక్కగా మాకన్నీ కూడా కావాలండి, అనుకూలంగా ఉండాలండి అని ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే డబ్బంటేనే అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ పరిహారం చేసేయడం వల్ల మనకి ఇంకా తిరుగుండదు. ముఖ్యంగా వచ్చేసి చాలామంది కూడా అండి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేస్తారని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ పరిహారం చేయడం వల్లనే లక్ష్మీ ఆకర్షణ విపరీతంగా పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని మీరు కూడా మర్చిపోకుండా చేయండి. ముఖ్యంగా ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే దరిద్రాలు సర్వ దరిద్రాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఏ పని చేసినా కలిసి రాదు, వారు ఏ పని చేసినా అది మట్టిలో పోసిన అంటే బురదలో పోసిన పన్నీరులాగా మారుతుంది. వారు ఏ పనిని మొదలు పెట్టినా అదేంటంటే అది అస్సలు కూడా సక్సెస్ కాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ ఉపాయం అనేది సిద్ధింపబడుతుందన్నమాట. ఇంట్లో చాలా వరకు కూడా అండి సమస్యలు ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉంటే ఏంటంటే అది మనపై తీవ్రమైన ప్రభావం అనేది చూపిస్తుందన్నమాట. అలాంటి ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా వెళ్ళిపోతాయి. ధనం ఆగిపోయిన ధనం వస్తుంది, ఏదైనా కొనాలన్నా మనం కొనుక్కోగలుగుతాము, అలాగే డబ్బు ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది. మనం కొనవలసిన వస్తువులు అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే కొనుగోలు చేస్తామన్నమాట. అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. ముఖ్యంగా ఆగిపోయిన సంపాదనను పెంచడానికి ఈ యొక్క పరిహారం ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉండే సర్వ దరిద్రాలు సర్వ కష్టాల నుంచి మనని బయటపడేయడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. దీనికి కావాల్సింది ఏంటంటే గంగాజలం కావాలండి. గంగాజలం చాలా శుద్ధి అయినది కాబట్టి శుచి శుభ్రతను కూడా కలిగి ఉంటుంది. మనం ఏంటంటే చాలా పవిత్రంగా అంటే చూస్తూ ఉంటాం కదా గంగాజలాన్ని, గంగాజలం కావాలన్నమాట. అలాగే కాకుండా కాస్త రోజ్ వాటర్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే గులాబీ పువ్వులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టంగా చెప్తూ ఉంటాం కాబట్టి గులాబీ పువ్వుల సెంటుని తీసుకోండి. అంటే మీ దగ్గర ఒకవేళ అత్తరుంటే అత్తర్ని తీసుకోండి, అది లేనివారు ఇలా గులాబీ అంటే నీళ్లు ఉంటాయి కదా అంటే నార్మల్గా రోజ్ వాటర్ అంటూ ఉంటాం కదా, దాన్నైనా సరే తీసుకోండి. ఈ రెండింటిలో మీరు ఏదున్నా సరే తీసుకోండి, కానీ గంగాజలాన్ని మాత్రం తీసుకోండి. మనం ఏంటంటేనండి ఉదయం తలుపు తీయగానే ఈ పనిని ఎందుకు చేయాలంటే కనుక మనము రాత్రి సమయంలో పడుకుంటాం కదా, చెడంతా కూడా ఏంటంటే మన ఇంట్లోకి రావటం జరుగుతుంది. ఏదైనా సరే మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన ఇంటి మెయిన్ గుమ్మం ఏదైతే ఉంటుందో అంటే ఇంటి సింహద్వారం నుంచి మన ఇంట్లోకి వస్తుంది. పగటి కంటే కూడా రాత్రి సమయాలలో ఎక్కువగా చెడు అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా చెడు అనేది మన ఇంట్లోకి ఆకర్షించబడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఉదయం పూట మనకి ఇంట్లోకి ఏది రాదు, నైట్ మొత్తం మన ఇంట్లోకి వచ్చే చెడులు కానీ, చెడు సమస్యలు కానీ, విపరీతమైన కష్టాలు కానీ, సమస్యలు కానీ ఇవన్నీ కూడా నైట్ సమయాలలోనే అధికంగా మన ఇంట్లోకి రావటం అనేది మనం చూస్తామన్నమాట. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలంటే ఈ పరిహారం చేయండి. మన గుమ్మం దగ్గర చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండిపోతుంది. మనం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మనం నీట్గా మనం చేసినా కానీ అది వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే పర్మనెంట్గా వెళ్ళిపోయి మనకు చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టాలనుకునేవారు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. గంగాజలంలో కాస్త అత్తర్ని కలిపి మన ఇంటి అంటే ప్రధాన ద్వారం దగ్గర చల్లుకొని ఆ తర్వాత ఒక క్లాత్తో తుడువా. ఎందుకంటే ఉదయం లేవగానే ఈ పనిని చేయాలి. ఉదయం లేవగానే ఈ పనిని చేస్తే ఏంటంటే మన ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు, అలాగే కాకుండా మనకి ఏంటంటే దరిద్ర బాధలు అనేవి దూరమైపోతాయి. చాలా వరకు కూడా మంచి సమస్యలు అనేవి మనకు చాలా వరకు నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. మంచిగా మనకు ఉండటానికి అవకాశం ఉంటుంది, ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం కాబట్టి అత్తర్ని కలిపి గంగాజలాన్ని మనం శుద్ధి చేస్తాం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఉపాయాన్ని మీరు తప్పక
తప్పకుండా పాటించి చూడండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆగిపోయిన సంపాదన మళ్ళీ పెరుగుతుంది. అలాగే కాకుండా డబ్బు విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక రూపంలో మనకు ధనం అనేది మన చేతికి అందుతుందని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే ఈ చిన్న ఉపాయాన్ని మీరు తప్పకుండా పాటించి చూడండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒక్కరోజు చేస్తే మీకు ఫలితం వస్తుందని కాదండి, వారంలో ఒకరోజు ఖచ్చితంగా ఉదయం నిద్ర లేవగానే చేయండి. ఆగిపోయిన సంపాదన పెరగటం లేదు, మేము ఉద్యోగం చేస్తామండి, 10 సంవత్సరాల నుంచి మాకు అదే జీతమని మనం బాధపడుతూ ఉంటాం కదా, అలాంటి జీతాన్ని కూడా పెంచుతుంది. ఏదైనా సరే ధనానికి సంబంధించిన సమస్య నుంచి మనల్ని బయటపడేయడానికి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటేనండి, మనం చెప్పుకున్నాం కదా రెండు పరిహారాలు అనేసి, రెండో పరిహారం వచ్చేసి ఏంటంటే చాలా వరకు కూడా మన ఇంట్లో మనం చూస్తూ ఉంటాము, మనకు అంటే సంబంధించిన వాళ్ళు గొడవలకు రావటం, చాలా వరకు కూడా ఏంటంటే భయం భయంగా రాత్రులు గడపటం, ఏదో చెడు జరుగుతుందని సందేహాలు రావటం, కలలు వస్తే అవి నిజం అవ్వడం, ఇలాంటివి ఏంటంటే మనం భయపడిపోతూ ఉంటాము. ఏం జరుగుతుందో, తెల్లారితే ఎలా ఉంటుందో, ఏ అంటే ఎలా మనం ఏం చేయాలో అని ఇలా చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అయితే సమస్య అనేది వస్తూనే ఉంటుందన్నమాట. అది మంచి సమస్య కానీ చెడు సమస్య కానీ వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇంట్లో చాలా వరకు కూడా మన శత్రువులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ మనతో బాగుండి ఏంటంటే మనకు వెన్నుపోటు అనేది పొడుస్తూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే మనకు చాలా వరకు కూడా అండి మనం చెప్పుకోలేం కానీ చాలా పరిస్థితులు వస్తూ ఉంటాయన్నమాట, శత్రువుల వల్ల కానీ మనకు తెలిసిన వాళ్ళ వల్ల కానీ మళ్ళీ పైకి బాగా నటిస్తూ ఉంటారన్నమాట. అలాంటి సమస్యలు కూడా మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఈ పరిహారం కూడా చేయండి. ఈ పరిహారానికి కావలసింది నీళ్లు, కాస్త కర్పూరం పొడి, అలాగే విభూది అనమాట. ఈ మూడు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. చిటికెడు పసుపుని కూడా కలపండి. అలా కలిపేసి నీళ్ళల్లో మన ఇంటి తలుపులపై, మన గుమ్మంపై, అలాగే కాకుండా గుమ్మాన్ని తుడిచి, మన ఇంట్లో ఉండే ఎన్ని గుమ్మాలు ఉంటాయో అన్ని గుమ్మాల్లో తుడిచి ఆ తర్వాత ఈ నీళ్ళని మన ఇంట్లో చల్లితే, చిలకరిస్తే చాలా మంచిదండి. మన ఇంట్లో ఉండే ఎఫెక్టులన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనకు తెలియని కారాత్మక శక్తులు, నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, అలాగే కాకుండా మన శత్రువులు మనపై చేసే ప్రయోగాలు, వాటిని తిప్పికొట్టడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. కాస్త అత్తర్ని కూడా కలపండి. ఎందుకంటే అత్తర్నే ఎందుకు కలపాలండి అని మీకు సందేహం మాటిమాటికి రావచ్చండి. అత్తరు అనేది సువాసనను కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడ దరిద్ర దేవత అస్సలు ఉండదు, దరిద్రం అనేది ఉండదు, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు, కేవలం లక్ష్మీదేవి మాత్రమే ఉంటుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే ఒక రెండు చుక్కల అత్తర్ని వేసుకోవాలండి, మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్గా మనకు 15 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ అత్తర్ అనేది. మనకేంటంటే పూజా స్టోర్స్లో లభిస్తుంది, అన్ని కూడా మనకు పూజా స్టోర్స్లో దొరుకుతాయి కాబట్టి తెచ్చేసుకుని పరిహారం చేసేసుకోవచ్చు. మన జీవితం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మేము కూడా అందరిలాగా ఉండాలి, అందరిలాగా ధనం సంపాదించాలి, కష్టాలు ఉండకూడదు, దరిద్రాలు వెంటాడకూడదు, డబ్బు అనేది రావాలి, ఆకర్షణ శక్తి పెరగాలి, చక్కగా నలుగురిలో మాకు పేరు, ప్రతిష్టత, గౌరవం ఇవన్నీ కూడా కావాలి అనుకునేవారు ఈ పరిహారం చేయండి. చేసిన 41 రోజుల్లో మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే ఫలితాన్ని మీరు పొందగలుగుతారని మనకు సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క చిన్న ఉపాయాన్ని మీరు మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు కూడా మనం ఏంటంటేనండి రాత్రి రాగి చెంబులో నీళ్లను నింపేసి అందులో కాస్త పసుపుడి వేసేసి గుమ్మం ముందు చల్లేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం అన్నమాట. ఈ రెండు పరిహారాలు మనం చెప్పుకున్నాం కదా, ఇవి చేసేసి చక్కగా ఫలితం పొందండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు కావలసినంత సంపదను అమ్మవారే మీకు సమకూరుస్తుందని చెప్పొచ్చు. ఇంత మంచి మనకు అద్భుతమైన పరిహారంగా చెప్పొచ్చు.